స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో కార్యక్రమ భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి 40 చేత సేకరణ వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ వాహనాలను స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. చెత్త సేకరణ వాహనదారులకు తడి పొడి చెత్తను విడివిడిగా అందచేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, వైసీపీ నాయకులు గుణమొగుల నాగు, కర్రి భాస్కరరావు, కొలుకూరి ధర్మరాజు, ముప్పిడి సంపత్ కుమార్ పాల్గొన్నారు. పాడేసే క్యారీ బ్యాగ్ల దగ్గర నుంచి చక్రముఖల దగ్గర నుంచి ఏదైతే సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది అలాగే డీకంపోజ్ అయిపోయే ఏదైతే కొంత వెట్ ఏదైతే చెత్త ఏదైతే మనం అనుకుంటామో తడి చెత్త వాటిన మనం ఏదైతే విభాగం చేసుకుంటామో తడి చెత్త పొడి చెత్త కింద రెండు కంపార్ట్మెంట్స్ ఉంటాయి. దేనికది తీసుకున్నది దాంట్లో పోసేస్తారు. కానీ ఇది మళ్ళీ డంపింగ్ యార్డ్కి వెళ్ళింది ఏదో తూతూ మంత్రంగా సంపూర్ణ విజయవంతం కావాలి ప్రజలు ఉపయోగపడాలన్న ఆలోచన. లేకపోతే ఇవాళ వేలది వ్యాన్ ఇవాళ మనం ఒక్క తాడేపడడానికి